నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ కదా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ ఏంటి అంటే, నేను బ్లాక్ బీడ్స్ ఒక చైన్ తీసుకోవాలి అనుకుంటున్నాను అన్నమాట. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా వాడే చైన్ కొంచెం డ్యామేజ్ అయింది, దాన్ని రిపేర్కి ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఇంకొక మోడల్ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో దానికోసం షాపింగ్కి బయలుదేరాము, నేను వెంకట్ వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమున్నాయి, కలెక్షన్స్ ఏంటి, అండ్ నేనేమైనా సెలెక్ట్ చేస్తే దాని ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ నా దగ్గర ఉన్న బ్లాక్ బీట్ కలెక్షన్ నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే ఇంకేం లేదు, షాపింగ్కి వెళ్ళడమే లేటు. అండ్ దానికంటే ముందు రెగ్యులర్గా నా రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబర్స్ కంప్లీట్గా రాలేదు, అయితే వీడియోస్ మాత్రం చాలా బాగా చూస్తున్నారు అండ్ మంచి వాచ్ టైం కూడా వస్తుంది నాకు. సో చాలా హ్యాపీ అండి, అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి, అండ్ ఫర్ యూ లవ్ అండ్ ఎఫెక్షన్. సో అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కానీ నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు కామెంట్స్ ద్వారా ఏదైనా విషయాన్ని నాకు చెప్పినట్లయితే నాకు ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా, ఇంకా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అన్నమాట. నాకు కూడా ఇంకా మంచి మంచి కంటెంట్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి కీప్ కామెంటింగ్ అండి, మీరు కామెంట్ చేస్తూనే ఉండండి. మంచైనా చెడైనా ఏమైనా ఏదైనా సరే వాట్ ఎవర్ మీకు నాకు ఏం చెప్పాలంటే అది కలో మీరు నాకు తెలియజేయండి, నేను ఖచ్చితంగా దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇంకెందుకు షాపింగ్ లేట్ అయిపోతుంది, జనరల్గా షాపింగ్ అంటేనే మనం చాలా టైం తీసుకుంటాం కదా. సో లెట్స్ గో. దానికంటే ముందు ప్లీజ్ వెల్కమ్ సి, దిస్ ఇస్ వాసి శివరావు. ఇప్పుడు మేము రోడ్ నెంబర్ 1 KPHB కాలనీలో కల దేవి జ్యువెలర్ షాప్కి అయితే వెళ్ళామండి. సో ఆ షాప్ వచ్చేసి భీమవరం వాళ్ళది అన్నమాట. చాలా ఇయర్స్గా హైదరాబాద్లో, అంతకుముందు అమీర్పేటలో అండ్ ఇప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్లో చాలా సర్వీసెస్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళ దగ్గర మంచి జ్యువెలరీ కలెక్షన్ ఉంటుందండి, లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ జ్యువెలరీ అండ్ హెవీ వెయిట్ నుంచి లైట్ వెయిట్ వరకు ప్రతిదీ మీకు దొరుకుతుంది అన్నమాట. అన్కట్స్ కాడి నుంచి డైమండ్ జ్యువెలరీ అండ్ ఎవ్రీథింగ్, మీరు ఏ మోడల్ ఇచ్చినా వాళ్ళు ఒకవేళ కస్టమైజ్ చేసి ఇవ్వాలన్నా చేసిస్తారనమాట, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను నల్లపూసలు లైట్ వెయిట్లో కొంచెం సింపుల్గా ఉండేవి ఏమైనా చూద్దామనేసి వచ్చాను. బట్ ఈ షాప్లో ఉన్న కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నల్లపూసలు చూసేద్దామండి. బ్లాక్ బీడ్స్లో పెండెంట్తో పాటు ఉన్న చైన్ చూస్తున్నాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, వైట్ స్టోన్స్ వచ్చి చాలా బాగుండింది. అండ్ ఇది వచ్చి 2 లేయర్స్ ఉన్నాయి. అండ్ నల్ల పూసలు వచ్చేసి గసగసాలు పూసలు అని చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ నుంచి 13 గ్రామ్స్ వరకు ఉన్నాయి. అండ్ ఇది ఒక మోడల్ చూడండి, గ్రీన్ స్టోన్ వచ్చి, అండ్ ఇది వచ్చి రామ్ పరివార్లో పెండెంట్ ఉంది అన్నమాట. సో చాలా బాగుంది. దీని బీడ్స్లో అయితే బ్లాక్ బీడ్స్తో పాటు గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్ బీడ్స్ కూడా అందులో వేసి ఉన్నారన్నమాట. చాలా అందంగా ఉంది, చాలా నైస్గా ఉంది అన్నమాట. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ దీని వెయిట్ వచ్చేవరకు 8.63 వరకు ఉంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు ఏంటంటే ఎంత బాగుంది కదా, డిఫరెంట్గా పీకాక్ వచ్చి ఉండింది. అండ్ చుట్టూరు వచ్చి పింక్ కలర్ ఎమరాల్డ్స్ అండ్ వైట్ అండ్ బ్లాక్ స్టోన్స్ కూడా యూజ్ చేశారన్నమాట. అండ్ చాలా అందంగా, చాలా డిఫరెంట్ లుక్తో ఉంది. అండ్ దీని చైన్లో కూడా వాళ్ళు అక్కడక్కడ బాల్స్లో ఎమరాల్డ్స్ పింక్ కలర్ స్టోన్స్ యూజ్ చేస్తారు, చాలా బాగుంది. అండ్ చైన్ కూడా చాలా అందంగా వచ్చింది అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో కదా. సో ఇవన్నీ కూడా వెయిట్ మన లైట్ వెయిట్లోనే వచ్చాయన్నమాట, అంటే 13 గ్రామ్స్ వరకు ఉన్నాయి, మ్యాక్సిమం 13 గ్రామ్స్. అండ్ ఏదైనా 1-2 మాత్రం కొంచెం 1 గ్రామ్ అటు ఇటు ఉంటుంది తప్ప చాలా అందంగా ఉంది. చూసారు ఎంత బాగుందో కదా, వర్క్మెన్షిప్ కూడా చాలా బాగుంది. అండ్ లోపల స్టోన్స్ ఇచ్చారన్నమాట, అవి మూవ్ అవుతున్నప్పుడు స్ట్రైన్ అవుతున్నాయి, బాగున్నాయి, చాలా బాగుంది. ఇవైతే ప్లెయిన్ నల్లపూసలు అండి, 2 లైన్స్ 3 లైన్స్ ఇవి కూడా ఉన్నాయి. ప్లెయిన్గా ఎవరైనా వేసుకోవాలంటే లేదా పెండెంట్స్ ఉన్నాయి చూస్తున్నాము అంటే కానీ వాళ్ళకి కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇవేంటి అంటే గసగసాలు నల్లపూసలు అంటండి, చాలా సన్నగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ అన్నీ కూడా అవే అన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ పెండెంట్ ఎంత క్యూట్గా ఉంది, లోన వచ్చేసి మన ఏమంటామో దీన్ని
పగడం అంటాం కదా, సో పగడం డ్రాప్ ఇచ్చారు. సో దాంట్లో కూడా వర్క్ చేసి ఉంది, చాలా బాగుంది. అండ్ ఇవి అన్నీ కూడా వైట్ స్టోన్స్లో ఉన్నాయి. సరస్కి స్టోన్స్ ఉంటాయి కదా, సో ఆ స్టోన్సే ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు కదా, సో వీటిలో కూడా అవే వాడారండి. అండ్ చాలా బాగుంది. అండ్ చైన్ వచ్చేసి సింపుల్గా ఉంది, బ్లాక్ బీడ్స్లో. దాంట్లో ఎక్కడ కూడా గోల్డ్ యూజ్ చేయలేదు, ఓన్లీ అంటే గోల్డ్ బాల్స్ లాంటివి ఏమీ యూజ్ చేయలేదు, ఓన్లీ బ్లాక్ బీడ్స్ తోటే ఉంది. సో చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇవి ఏంటి అంటే నేను కొన్ని పెట్టుకొని చూపిస్తానండి, నేను సెలెక్ట్ చేసిన వాటిలో. సో అప్పుడు మీకు ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా వచ్చి చిన్న పెండెంట్ మోడల్ బ్లాక్ బీడ్స్ అనమాట. అండ్ ఈ పెండెంట్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, సో ఇది మ్యాంగో షేప్లో ఉండింది. బట్ ఇది వచ్చేసేసి మన కెంపు జ్యువెలరీ ఉంటుంది కదా అండి, సో సౌత్ ఇండియాలో కెంపు జ్యువెలరీ యూజ్ చేస్తాం కదా, సో ఆ జ్యువెలరీ వర్క్మెన్షిప్లో ఉంది. అంటే ఫుల్గా ఫిల్ చేసి ఉంటుంది కదా పెండెంట్, సో బ్యాక్ సైడ్ కూడా అలాంటిది అనమాట. ఇది చిన్న మోడల్ ఉంది, ఇదే సేమ్ కొంచెం పెద్ద మోడల్లో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 8.350 వరకు వచ్చిందండి. అండ్ దీంట్లోనే పెద్ద సైజు ఉందని చెప్పాను కదా, ఆ రెండింటిని పక్క పెట్టుకుని పెట్టి చూపిస్తాను మీకు. చూపించినవన్నీ నచ్చేసాయి అన్నమాట. సో ఇది అయితే కుందన్ జ్యువెలరీ కైండ్ ఆఫ్, అండ్ చుట్టూరు వచ్చేసి బ్లాక్ షేడ్ ఇచ్చారనమాట. అండ్ చైన్ కూడా 2 లేయర్స్ ఇచ్చే ఉన్నారు, చాలా బాగుండింది. అండ్ ఈ బీడ్స్ గురించి అయితే చెప్పాను కదా, గసగసాలు పూసలని సన్నగా ఉన్నాయి, చాలా అందంగా క్యూట్గా ఉన్నాయండి. అండ్ దీని వెయిట్ వచ్చేవరకు 8 grams 380 వచ్చిందండి. ఇప్పుడు చూస్తున్న నల్ల పూసలు అయితే వెయిట్ వచ్చేవరకు 9 grams ఉందండి. అండ్ ఈ చైన్లో ఏంటి అంటే గోల్డ్ బాల్స్ లాంటివి ఎక్కువ యాడ్ చేసి ఉన్నారు, సో కొంచెం హెవీనెస్ కోసం అన్నట్టు. ఎందుకంటే పెండెంట్ని బట్టి దాంట్లో చైన్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వాళ్ళు ఇచ్చున్నారనమాట. సో అకార్డింగ్ టు పెండెంట్ అనమాట, పెండెంట్కి మ్యాచ్ అయ్యేలాగా సో వాళ్ళు చేసి ఉన్నారు. అండ్ దీనికి వచ్చేసరికి మధ్యలో చూస్తున్నారు కదా, అండ్ సిల్వర్ ఫినిషింగ్ కూడా ఇచ్చి ఉన్నారనమాట. అండ్ పెండెంట్ వచ్చేవరకు ఓన్లీ ఒక ఫ్లవర్ స్టోన్స్తో ఉండింది, సింపుల్గా ఉండి దానికి హ్యాంగింగ్స్ వచ్చి కింద గోల్డ్ బాల్స్ ఇచ్చున్నారు. అండ్ గోల్డ్ బాల్స్లో కూడా స్టోన్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా షైన్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ పెండెంట్ వచ్చేవరకు ఏంటి అంటే, సో రెండు వైపులా కూడా స్టోన్స్ ఇచ్చున్నారు, అంటే అది పెండెంట్ అటు ఇటు మూవ్ అయినప్పటికీ కూడా అది షైన్ అవుతూ ఉంటుంది. అండ్ బాగా మంచి చాలా క్యూట్గా ఉంది కదా, అండ్ ట్రెండీ లుక్లో కూడా ఉంది. అండ్ చాలా వర్క్మెన్షిప్ అయితే చాలా బాగుంది అండి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ తోటి. అన్నీ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అన్నీ కూడా నాకు అక్కడ కనిపించాయి అన్నమాట. సో నేను చాలా హ్యాపీ, తొందరగా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనే చెప్పాలి ఈసారి. అండ్ ఎక్కువ చూడలేదు నేను, వాళ్ళు ఇచ్చిన కలెక్షన్స్ అలా ఉన్నాయి అన్నమాట. సో ఎక్కువసేపు మనం అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా నేను అడగగానే నాకు కావాల్సిన వెయిట్లోనే వాళ్ళు చూపించున్నారు. సో మోడల్ కూడా నేను చిన్న పెండెంట్ వచ్చి ఉంటే బాగుంటుంది సన్నగా అని చూశాను, సో చూస్తున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక నేను చెప్పాను కదా చిన్న పెండెంట్ మ్యాంగో మోడల్ ఉంది అండ్ కెంపు జ్యువెలరీలో ఉంది అని, దాంట్లోనే ఇది పెద్ద పెండెంట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది అండి. అండ్ శారీస్ మీదకి అది అయితే మరీ సింపుల్గా అనిపించకుండా కొంచెం ఏదో ఒక ఐటమ్ వేసుకున్నాము అన్నట్టుగా బాగా కనిపిస్తూ ఉంది. చూసారు కదా, ఇదే నేను ఇందాక చూపించింది. సో రెండు కూడా ఏంటి అంటే, సో చెప్పాను కదా కెంపు జ్యువెలరీలో మనకి ఇది వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన ఆంధ్రాలో అంటే మన తెలుగు స్టేట్స్లో యూజ్ చేసే వర్క్మెన్షిప్ కంటే కూడా ఈ కుందన్ జ్యువెలరీలో ఏంటంటే ఫిల్లింగ్తో వస్తుంది, కొంచెం వెయిట్ అనిపిస్తాయి ఏదైనా సరే, బట్ తెలుసు కదా అన్నీ కూడా ఫిల్లింగ్తో ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్లో ఉంటుంది, అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. డ్యూరబిలిటీ అయితే అసలు పెండెంట్స్ ఊడిపోవడం అలాంటివి అనేది అసలు ఏమి ఉండదు అన్నమాట. చూస్తున్నారు కదా బ్యాక్ కూడా ఫుల్ ఫిల్లింగ్లో ఉంటుంది, గోల్డ్ ఫిల్లింగ్లో ఉంటుంది కొంచెం. అండ్ మనకి చాలా అందంగా ఉంటుంది, చాలా ఇయర్స్ ఉంటుంది అన్నమాట. సో అదైతే తెగిపోవడము రాళ్ళు ఊడిపోవడం అలాంటివి ఏమి ఉండవు అన్నమాట పెండెంట్ విషయంలో. అండ్ దీనికి సపోర్ట్ కింద 2 లేయర్స్ ఇచ్చున్నారు, అంతకు ముందు దాంట్లో మనకి సింగిల్ లైన్ ఉన్నది కానీ ఇక్కడైతే 2 లైన్స్ ఉన్నాయన్నమాట, కొంచెం పెండెంట్ వెయిట్ కదా సో దానికోసమని. సో ఇది వచ్చేసి 13 grams పైన ఉందండి. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను చూపించిన అన్నిటిలోని కొన్ని సెలెక్టివ్గా వేసుకుని చూస్తాను. సో ఈ మీరైతే మాత్రం గెస్ట్ చేయండి,
నాకు ఏది బాగుందో నేను ఏది తీసుకుంటానో మాత్రం మీరు చెప్పాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఓన్లీ బాల్ ఒక్కటే ఉంది, చాలా అందంగా ఉంది, చాలా సింపుల్గా, అసలు ఉంది లేదు అన్నట్టు కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉంటుంది అండి. అండ్ ఈ బాల్స్ లాంటివి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, లైక్ మన మ్యాట్ ఫినిషింగ్లో వచ్చి చాలా అందంగా ఉంది. అండ్ నాకు నచ్చిన ఇంకొక మోడల్ ఇదే అనమాట. సో ఇది వచ్చేసి రామ్ పరివార్లో ఉంది. సో ఇది చూస్తున్నారు కదా, సో ఇది రామ్ పరివార్ పెండెంట్స్ వచ్చాయి అండ్ యాంటిక్లో ఉన్నాయి. అండ్ ఇవి ఏంటి అంటే రెండో సైడ్ నార్మల్ ఫినిషింగ్ ఉందన్నమాట, 2-in-1 యూస్ చేసుకోవచ్చు. సేమ్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో సో అవే బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, ఫ్రంట్ వైపు వచ్చి యాంటిక్లో ఉన్నాయి, బ్యాక్ సైడ్ వచ్చి నార్మల్లో ఉన్నాయన్నమాట. అండ్ నాకు చాలా బాగా నచ్చాయండి ఇవి కూడా. అండ్ వెయిట్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కూడా 13 grams ఆ రేంజ్లోనే ఉండింది అండ్ చాలా అందంగా క్యూట్గా ఉంది. కొంచెం మనము కనిపించాలి అని వేసుకునేటట్టయితే ఇది చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా నేను ట్రై చేశాను అన్నమాట. సో సెలెక్ట్ చేసిన వాటిలో ఇది కూడా ఉండింది. ఇక్కడైతే అన్ని మోడల్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. అండ్ ఇప్పుడు చూపించిన కలెక్షన్లో నేనే అయితే ఒక 5-6 సెలెక్ట్ చేసి అవి ట్రయల్ చేశాను. అయితే అన్నీ తీసేసుకోవాలనిపించింది అండ్ లాస్ట్ మినిట్లో నాకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట, ఏది తీసుకోవాలి అని. ఇంకొక ఎక్స్ట్రా కూడా తీసేసుకుందామా అనిపించింది, బట్ మళ్ళీ ఎందుకులే ఇప్పుడే రెండు ఒకటే తీసుకొని వేసుకున్న తర్వాత అప్పుడు ఇంకోటి చూద్దాము అనిపించి ఆగిపోయాను అనమాట. అయితే మీరు మాత్రం నేను ఏది తీసుకుని ఉంటానో ఇక్కడ గెస్ చేసి కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో రివీల్ చేయట్లేదు, నా బ్లాక్ బెల్ట్ కలెక్షన్లో మాత్రమే మీకు చూపిస్తాను అనమాట. సో కాబట్టి మీరు ఎవరైనా నేను పెట్టుకుని చూసినప్పుడు ఏది బాగుందో చూసి బాగున్నదాన్ని లేదా నేను ఏది తీసుకుని ఉంటాను అని గెస్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ ఇంకా వీటి వెయిట్ కూడా నేను ప్లాన్ చేసుకున్న రేంజ్లోనే ఉంది కాబట్టి నాకు చాలా హ్యాపీ అనమాట. సో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఏంటి అంటే ఇది చూసారు కదా, సో ఇది వచ్చేసి బుట్ట మోడల్ వచ్చిందండి. బుట్టలో అయితే వైట్ స్టోన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చి మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. అంతేకాకుండా చైన్ మధ్యలో కూడా స్టోన్స్తో ఉన్న బాల్స్ వేస్తున్నారనమాట, చాలా బాగుంది, చాలా హైలైట్ అవుతూ కనిపిస్తుంది చైన్ కూడా, చాలా అందంగా క్యూట్గా ఉంది కదా. మీరు కూడా చూస్తున్నారు అన్నీ చాలా బాగున్నాయండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన వెయిట్లోనే అన్నీ చూపించడము అండ్ ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యేంతగా ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా ఒక్కదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా యూనిక్గా ఉన్నాయి అన్నమాట. సో దీని వెయిట్ వచ్చేసరికి 11.6 ఆర్ సంథింగ్ ఉండింది. సో అన్నీ కూడా బడ్జెట్లో అంటే నేను అనుకున్న బడ్జెట్లోనే చూపించున్నారు. సో చాలా బాగున్నాయి. అండ్ ఇంకా కొన్ని చాలా చూపించారు బట్ కొన్ని అయితే నేను చూడలేదు. నాకైతే ఈ చైన్లో వేసిన గోల్డ్ బాన్స్ చాలా బాగున్నాయండి, అవి కూడా షైన్ అవుతూ ఉన్నాయి. మన మెల్లో ఉన్నప్పుడు మనం అటు ఇటు మూవ్ అయినా అది రౌండ్లో అది మూవ్ అవుతూ షైన్ అవుతూ ఉంటుంది కదా, చాలా బాగా అనిపించింది. అండ్ వీల్ వర్క్ కూడా చాలా నైస్గా ఉండింది అండి. అండ్ అన్నిటికీ కూడా మీరు చూసారా నల్లపూసలు పెన్నెంట్కి తగ్గట్టుగా ఆ చైన్లో మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే జనరల్గా ఎప్పుడైనా మనం అనుకుంటాం కదా ఈ చైన్ బాగుంది, ఆ పెండెంట్ బాగుంది, దీనికి ఇది ఉంటే బాగుంటుంది అని. సో అలాగ మనం ఏమీ అలాంటివి ఏమీ ఆలోచించక్కర్లేదు అనమాట వాళ్ళే. సో కరెక్ట్గా ఫిక్స్ చేసి ఆ డిజైన్ అనేది క్రియేట్ చేశారు, చాలా బాగుండింది. వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో ఉండింది అనమాట, చాలా బాగుండింది. ఈ బుట్ట పక్కన గోల్డ్ పూసలు కూడా చాలా బాగున్నాయి కదా, కొంచెం హైలైట్ అవుతూ ఉంది సింపుల్గా బుట్ట వదిలేకుండా. సో చుట్టూరు కొంచెం గోల్డ్ అవి వేసేవరకు అది కొంచెం హెవీనెస్ అనేది కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూసినారా ఇది సింపుల్గా ఉంది, చాలా ఎలిగెంట్గా ఉండింది అండి. ఫ్లవర్ మోడల్లో వచ్చింది అండ్ దీంట్లో కూడా స్టోన్ బాల్స్ యూజ్ చేశారు అండ్ అలాగే బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ వెయిట్ వచ్చేవరకు ఇది ఎంత ఉంది అంటే చూసినారు కదా అండి, 8.3 ఉంది. అండ్ ఇది కూడా చాలా బాగుండింది, పెండెంట్ అయితే చాలా క్యూట్గా ఉండింది అండి. బ్లాక్ బిట్స్ దాంట్లో యూజ్ చేశారు, బ్లాక్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ యూజ్ చేశారనమాట, చాలా బాగుంది బాగుంది కదా. సో దీంట్లో కూడా వైట్ స్టోన్స్ ఉన్నాయి, లీవ్స్లో కూడా వైట్ స్టోన్స్ వేశారు, ఎందుకంటే బ్లాక్ బిట్స్కి వైట్ స్టోన్స్ చాలా బాగా సెట్ అవుతాయి కదా. అండ్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాటిలో మాత్రం నేను ఇప్పుడు ట్రయల్ చూస్తున్నాను. మీరు చాలా కొంచెం జాగ్రత్తగా చూసి వాసవి ఇది బాగుందండి అని చెప్పి ఏదైనా మీకు అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. బట్ ఏంటంటే నేను ఆల్రెడీ తీసేసుకున్నాను,
మీ టేస్ట్ నా టేస్ట్ మ్యాచ్ అవుతున్నాయో లేదో జస్ట్ చెక్ చేసుకుందామా. అండ్ ఇక్కడ నేను అన్నీ ట్రై చేయలేదు, సెలెక్ట్ చేసిన మాత్రమే చేశాను. ఇది చూశారు కదా ఇందాక నేను చెప్పానే, సో ఒక సైడు యాంటిక్ ఉంది, రెండవ వైపు ప్లెయిన్ ఉంది, రామ్ పరివార్ పెండెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి అవే అనమాట. అప్పుడు నేను ట్రయల్ చేస్తున్నాను కదా, కొంచెం లెంత్ ఎక్కువ తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే నేను మోస్ట్లీ డ్రెస్సెస్ మీదకి అన్నట్టుగానే సెలెక్ట్ చేస్తున్నాను, శారీస్ మీదకని కాదు. కానీ అంటే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు, బట్ డ్రెస్ మీదకి కూడా కనిపించాలి అనమాట, ఎందుకంటే డ్రెస్ నెక్స్ పైకి ఉంటాయి కదా. మోడల్లోనే చూస్తున్నాను, బట్ ఏంటి అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కట్ చేసి ఇస్తామని వాళ్ళు చెప్పారనమాట. అంటే మనం శారీ లోపలికి వెళ్ళిపోతుంది, డ్రెస్ లోపలికి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది కదా, సో అలా అనిపించినప్పుడు వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడైతే పెట్టుకుంటే ఈ నల్ల పూసులు ఎట్లా ఉన్నాయి, వాటి అపీరెన్స్ ఏంటి అనేది మాత్రం ఒకసారి చెక్ చేసేయండి. అండ్ లాస్ట్లో ఈ షాప్లో ఉన్న జ్యువెలరీ కూడా కొన్ని యాడ్ చేశాను మీ ఐడియా కోసం అన్నమాట, సో ఒకసారి అవి కూడా చెక్ చేసేయండి.
సో ఫ్రెండ్స్, ఇవి ఈ షాప్లో ఉన్న జ్యువెలరీ ఐటమ్స్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయని మీకు ఓపిక ఉండాలి కానీ వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. అండ్ నేను నల్లపూసలు ఏది తీసుకున్నానో మీరు గెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండి. టేక్ కేర్, బాయ్ బాయ్.